Diolch yn fawr. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా హరివిల్లు ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో అయితే మన కాళ్ళ కింది పట్టలు డోర్ మ్యాట్స్ అయితేనేమి ఫుట్ మ్యాట్స్ అండి మన బాత్రూమ్ మ్యాట్స్ అయితేనేమి ఏవైనా కానీ సింపుల్గా ఈజీగా వాషింగ్ మిషన్లో ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మన మామూలుగా డోర్ మ్యాట్స్ పెద్ద పెద్ద ఇలాంటి మ్యాట్స్ కానీ క్లీన్ చేయాలంటే మనకు హ్యాండ్ అయితే కొంచెం కష్టం అవుతుంది కదా పైగా ఈ వింటర్ సీజన్లో సరిగా ఆరవు అదే మనం వాషింగ్ మిషన్లో వేసామనుకోండి వాషింగ్ మిషన్ ఏమన్నా రిపేర్ వస్తుందేమో డ్యామేజ్ అవుతుందేమో కొంచెం భయంగా ఉంటుంది కదా అలా కాకుండా వాషింగ్ మిషన్ ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఎంత పెద్ద మ్యాట్స్ అయినా చూడండి ఫుట్ మ్యాట్ రౌండ్ది ఇలాంటి ఎంత పెద్ద పెద్ద మ్యాట్స్ అయినా కానీ మనం సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అది వాషింగ్ మిషన్లో నా దగ్గర ఉన్న అన్ని రకాల మ్యాట్స్ మీతో షేర్ చేస్తున్నాను చూడండి కొంచెం డస్ట్ ఎక్కువగా పట్టాయి మీకు చూపించాలనే ఒక టెన్ డేస్ నుంచి నేను ఇవి క్లీన్ చేయకుండా అలాగే పెట్టాను కొంచెం మురికెక్కువగా ఉన్నప్పుడు చూపిస్తేనే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా నేనైతే వీక్లీ వన్స్ ప్రతి ఆదివారము మ్యాట్స్ అన్నీ చేంజ్ చేస్తుంటాను కానీ మీకోసము ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కావచ్చిందేమో అన్నీ అలాగే పెట్టేశాను ఈ ఎంత మురికిగా ఉన్న మ్యాట్స్ అయినా కానీ మనం వాషింగ్ మిషన్లో నీట్గా క్లీన్ అయిపోతాయి చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియో షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదేమో పూజ గది దగ్గర ఉన్న మ్యాట్ అనమాట ఇది కూడా టెన్ డేస్ అయిందండి మ్యాట్స్ అయితే నేను మార్చలేదు అలాగే పెట్టేశాను కొంచెం డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు చూపిస్తేనే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది కదా అని ఇదేమో బాత్రూమ్ దగ్గర ఉన్న మ్యాట్ అండి ఇది స్పాంజ్ మ్యాట్ అనమాట లోపల కొంచెం కుషన్ లెక్క వచ్చింటుంది ఇలాంటివి కూడా మనము వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇదేమో డోర్ మ్యాట్ అండి కొంచెం పెద్ద సైజ్ మ్యాట్ అన్నీ ఇప్పుడు తీసేస్తున్నాను మేము ముందరే ఎలాంటి ఫ్యాబ్రిక్ మ్యాట్ అయినా ఏమి ఇబ్బంది లేదండి రౌండ్ మ్యాట్ అయితేనేమి ఇలాంటి పెద్ద పెద్ద ఫుడ్ మ్యాట్స్ అయితేనేమి డోర్ మ్యాట్స్ బాత్రూమ్ దగ్గర ఉన్న మ్యాట్స్ కిచెన్ దగ్గర ఉన్న మ్యాట్స్ జిడ్డుగా ఉన్న మ్యాట్స్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మనం క్లీన్ చేయకుండా ఉన్న మ్యాట్స్ అన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నీ ఒక చోట వేస్తున్నాను చూడండి కిందిదేమో పెద్దది రౌండ్ మ్యాట్ ఇవన్నీ కిందివేనండి ఇంకా పైవి కూడా తీయలేదు అన్నీ ఒకటేసారి క్లీన్ చేసుకుంటాను ఇవన్నీ కిందివి ఇంకా పైకి వాషింగ్ మిషన్ దగ్గర తీసుకెళ్తున్నాను ఇదిగోండి హిందాక మీకు చూపించిన మ్యాట్స్ అన్నీ ఏవన్నమాట కిందివి ఇవేమో పైవి పైన పిల్లల రూమ్లోటివి అలాగే మెట్ల దగ్గర ఉండేటివి అలాగే బాల్కనీలో ఉండేటివి అన్నీ ఈ మ్యాట్స్ చూడండి ఎంత డస్టీగా ఉన్నాయో కలర్ కూడా చూడండి ఎంత మాసినట్టుగా ఉన్నాయో ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయితే ఇలానే అవుతాయండి మనం వీక్లీ వన్స్ కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి డోర్ మ్యాట్స్లో కూడా చాలా డస్ట్ ఉంటుందండి మన కాళ్ళ కింద అంతా ఉంటుంది కదా మట్టి అంతా మనము డోర్ మ్యాట్స్కే రాసేసి మనం ఇంట్లోకి వస్తాం కదా అలాంటప్పుడు మ్యాట్ చూడండి ఎలా అయ్యాయో మనం చాలా వరకు నిర్లక్ష్యం చేస్తుంటాం డోర్ మ్యాట్స్ క్లీన్ లేదు ట్వంటీ డేస్కి అలా అనుకుంటాం కానీ మనం హ్యాండ్తో చేసామనుకోండి అంత నీట్గా క్లీన్ కావు పైగా ఈ వింటర్ సీజన్లో అసలుకి సరిగా ఆరవు కూడా అందుకని వాషింగ్ మిషన్లో బెస్ట్ అండి నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోండి ముందుగా ఇవన్నీ నానబెట్టుకోవాలండి అందుకనేసి ఒక ఫుల్ టబ్బు నిండా వాటర్ అలాగే ఒక బకెట్ నిండా సపరేట్గా వాటర్ తీసుకున్నాను కొంచెం గోరువచ్చకాడి ఇంకొంచెం ఎక్కువ హీట్గా ఉండే వాటర్ తీసుకోవాలండి మరీ కాలుతూ ఉండకూడదు మళ్ళీ రూమ్ టెంపరేచర్ నీళ్ళు కూడా పనికిరావన్నమాట గోరువచ్చకాడి కొంచెం ఎక్కువ కాలుతూ ఉండేటట్టుగా చూసుకోవాలి రెండు సేమ్ వాటర్ అండి ఈ బకెట్లో సపరేట్గా కొన్ని తీసుకున్నాను అలాగే ఫుల్ టబ్బు నిండా వాటర్ తీసుకున్నాను ఇందులో ఈ మ్యాట్స్ అన్నీ నేను నానబెడతాను ఫస్ట్ ఒక కప్పు వంట సోడా అండి వంట సోడా ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా అసలు అంతా నీట్గా క్లీన్ అవుతాయండి క్లాత్స్ అందుకనేసి ఒక కప్పు వంట సోడా తీసుకున్నాను ఇది వచ్చేసి చిన్న కప్పేనండి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఉంటుంది అలాగే ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగానే వేడివేడి నీళ్ళలో పాత సబ్బులు అండి కొన్ని మనం యూజ్ చేసేసి పక్కకు వేసి ఉంటాం కదా కొన్ని అరిగిపోయిన సబ్బులు అవన్నీ మనం వేస్ట్ చేయకుండా ఇలా మనము బెడ్షీట్లు అయితేనేమి లేకుంటే మ్యాట్స్ అయితేనేమి అవి క్లీన్ చేసేటప్పుడు మనం ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టామనుకోండి కొంచెం బాగా నాన్తయి సబ్బుదంతా వాటర్ పట్టుకొని ఉంటుంది తప్పకుండా ఈ వాటర్ వేయండి అసలు మ్యాట్స్ అయితేనేమి బెడ్ షీట్స్ అయితేనేమి బాగా షైనింగ్ వస్తాయి అనమాట ఒక పదహైదు నిమిషాల పాటు నేను వేడి నీళ్ళలో నాన్ బెడ్ పెట్టాను కొంచెం వాటర్ కూడా కూల్ అయ్యాయి ఇలా బాగా మిక్స్ చేసామనుకోండి సబ్బునూరుగా సబ్బులో ఉన్నదంతా వాటర్కి వచ్చేస్తుంది తర్వాత ఆ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక జగ్గుమైన సబ్బు అండి ఏ సబ్బులైనా పర్వాలేదండి సంతూర్ అయితేనేమి ఏవైనా పర్లేదు అనమాట ఆ వాటర్ యాడ్ చేశాను వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం ఎంత అయితే వంట సోడా యాడ్ చేసామో అంతమైన సర్ఫ్ యాడ్ చేస్తున్నాను ఏ సర్ఫ్ అయినా పర్లేదండి సర్ఫ్ కూడా ఒక నాలుగు స్పూన్లమైన ఉంటుంది సర్ఫ్ యాడ్ చేశాను వాటర్ మాత్రం మరీ కాలకాల నీళ్ళు తీసుకోదండి మళ్ళీ గోరువెచ్చకుండా పనికి రావద్ద మీడియంలో ఉండాలి వాటర్ ఇంకా నేను చేతో కాకుండా ఇదిగోండి ఇలాంటి కర్రతో బాగా మిక్స్ చేస్తున్నాను మనం వేసిన సర్ఫు అలాగే వంట సోడా మనము సబ్బుని యాడ్ చేస్తాం కదా అవన్నీ బాగా మిక్స్ అయిపోయేటట్టుగా ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి నీళ్ళు కొంచెం కాలుతున్నాయి కనుక నేను ఇలా కర్రతో మిక్స్ చేస్తున్నాను అసలు ఎంత షైనింగ్గా వస్తాయంటే అంటే డల్గా ఉన్న మ్యాట్స్ చాలా రోజుల నుంచి క్లీన్ చేయకుండా ఉన్న మ్యాట్స్ కూడా అంత షైనింగ్ వస్తాయి నీట్గా అయిపోతాయి అన్నమాట తప్పకుండా మీరు సబ్బులు మాత్రం యూజ్ చేయండి అంటే మనం యూజ్ చేసే సబ్బులు కాకుండా కొంచెం అనేసి మనం పక్కకు వేసి ఉంటాం కదా ఆ సబ్బులన్నీ ఒక పక్క తీసి పెట్టుకునేసి మనం బెడ్షీట్లు క్లీన్ చేసేటప్పుడు అయితేనేమి ఇలాంటి మ్యాట్స్ క్లీన్ చేసేటప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత మ్యాట్స్ని డైరెక్ట్గా అలానే నానబెట్టకూడదండి కొంచెం ఇదిలియాలి కాలకింది కింది పట్టలకి ఏమవుతుందంటే మనం డస్ట్ అంతా అలాగే ఉంటుంది మనం అలాగే నానబెట్టామనుకోండి వాటర్కి అంతా డస్ట్ ఎక్కువ అవుతుంది అలా కాకుండా ఇలా ఒక నాలుగైదు సార్లు అలా ఇదిలిచ్చామనుకోండి డస్ట్ చాలా వరకు పోతుంది నానబెట్టినప్పుడు ఈజీగా నాన్తాయి అన్నమాట డస్ట్ అంతా బయటకు వస్తుంది అక్కడక్కడ పోగులు దారాలు అనేవి ఉంటాయి కదండి అవన్నీ ఇదిలిచ్చినప్పుడు పోతాయి మనం వాషింగ్ మిషన్ వేసినప్పుడు వాషింగ్ మిషన్కి దారాలు లేక అంతా ఉండకుండా ఉంటుంది ఇలాగే నానబెట్టుకోవాలి తర్వాత ఇది కూడా అలాగే చూడండి అక్కడక్కడ మరకలు చూడండి ఎలా ఉన్నాయో అవన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి సోప్ వాటరు బెస్ట్ అండి చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తాయి కూడా ఈ మ్యాట్ను కూడా బాగా ఇదిలి చేసేసి నానబెట్టుకుంటాను ఇదిగోండి ఇలా బండకేసుకుంటడం కానీ అలా ఇదిలి చేసుకునేసి నానబెట్టాలి కొంచెం కాలుతున్నాయి వాటరు మరీ ఎక్కువగా హీట్గా ఉన్న వాటర్ తీసుకోవద్దండి మరీ గోరువెచ్చగా ఉన్నట్టు కూడా మనకు అనమాట మ్యాట్స్ అన్నీ ఇలా ఇదిలి చేసేసి నానబెట్టుకోవాలి ఎంత పెద్ద పెద్ద మ్యాట్స్ అయినా ఎంత డస్టీగా ఉన్న మ్యాట్స్ అయినా మంచి ఫ్రెష్నెస్గా వచ్చేటట్టు అలాగే ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా షైనింగ్గా వచ్చేటట్టుగా ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా నేను చేసినట్లుగా మీరు కూడా క్లీన్ చేసుకోండి అన్ని మ్యాట్స్ అలా ఇదిలి చేసేసి నానబెట్టుకోవాలి వాటర్ గోరువెచ్చగా ఉండాలి సబ్బు నీళ్ళు మాత్రం కంపల్సరీగా మీరు యూజ్ చేయండి ఇంకా మిగతావి కూడా అన్నీ అలాగే నానబెట్టుకుంటాను నేను వీక్లీ వన్స్ టెన్ డేస్కి కంపల్సరీగా క్లీన్ చేసుకుంటానండి దాదాపు ఫిఫ్టీన్ డేస్ పైన అయినట్టున్నాయి అన్ని రూమ్లలో అలాగే పెట్టేశాను ఈరోజు అన్నీ ఒకటేసారి తీశాను అక్కడక్కడ పూగులు దారాలు అంటుకొని ఉంటాయి కదండి మనం ఎదిరిచ్చినప్పుడు పోనకున్నా కూడా ఇలా తీసేసేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకునేసి మనము క్లీన్ చేసుకున్నామని కూడా వాషింగ్ మిషన్ కూడా ఎలాంటి డ్యామేజ్ రాదు ఎలాంటి మురికి పట్టదనమాట మా ఇంట్లో అయితే రకరకాల ఫ్యాబ్రిక్ మ్యాట్స్ ఉన్నాయండి కొన్నేమో మైక్రోఫైబర్ క్లాత్ ఉన్నాయి కొన్ని ఏమో కాటన్ ఉన్నాయి కొన్నేమో సిల్క్ మిక్సింగ్ కలిసినట్టు ఉన్నాయి కొన్ని ప్యూర్ కాటన్ అన్నీ ఒకటిసారి నానబెడుతున్నాను మీ మ్యాట్స్ ఏమైనా కొంచెం కలర్ పోతాయి అనుకున్నప్పుడు సపరేట్గా నానబెట్టండి ఇవేం కలర్ పోవు కనుక అన్నీ నేను ఒకే టబ్లో నానబెడుతున్నాను ఇవి రెండు సేమ్ ఫ్యాబ్రిక్ అండి అందుకనేసి బాగా రెండు కలిపేసి ఇలా ఇదిలీ చేసేసి నానబెట్టుకుంటున్నాను నేనైతే ఈవినింగ్ నానబెడుతున్నానండి ఒకరోజు నైట్ అంతా లోపల ఉన్న మురికి మట్టి అంతా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఒకవేళ మీకు వీలు కానప్పుడు ఒక మూడు నాలుగు గంటలైనా నానబెట్టుకున్నా సరిపోతుంది ఒకే టబ్లో అన్ని మ్యాట్స్ నానబెడతాను నేను ఇదిగోండి ఇలా మనం అనుకుంటాం కానీ మ్యాట్స్లలో చాలా ఎక్కువగా డస్ట్ ఉంటుందండి కనపరాదు కానీ లోపల అసలు ఎంత డస్టు ఎంత బ్యాక్టీరియా ఉంటుందంటే మనకే తెలియదు అనమాట మనం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటాము కానీ కాల కింది పట్టలను మనం క్లీన్ చేయడం మర్చిపోతాం అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం అవే తొక్కేసి ఇల్లంతా తిరుగుతాం కదా ఆ కాళ్ళ కింది పట్టలకు ఉన్న మట్టంతా కూడా ఇల్లంతా అవుతుందనమాట మనం అది గమనించాం అందుకనేసి కాల కింది పట్టలు వీక్లీ వన్స్ లేదా టెన్ డేస్కి కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఫుల్ టబ్ నుండి వాటర్ తీసుకున్నాను కదండి అవన్నీ మనం కాల కింద పట్ల నానబెట్టేసాక ఏమవుతుందంటే పీల్చుకుంటాయి అనమాట అందుకని సపరేట్గా ఒక బకెట్లో కూడా ఇలా నీళ్ళు పెట్టుకొని ఉండాలి మ్యాట్స్ అన్నీ వేసేటప్పుడు అదంతా పీల్చుకుంటే కనుక వాటర్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట మళ్ళీ మనం పైన మ్యాట్స్ వేసినప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ నానబెట్టుకోవాలి అందుకని సపరేట్గా ఒక బకెట్లో కూడా నీళ్ళు తీసుకున్నాను ఇంకా లాస్ట్ అండి చూడండి పెద్ద మ్యాట్ రౌండ్ది ఇది కూడా బాగా ఎదిలిచ్చాను అక్కడక్కడ పూలు ఉంటాయి అవి కూడా తీసేసాను మరీ నీళ్ళు నిండుగా ఉండకుండా చూసుకోవాలండి ఆల్రెడీ అన్నీ పీల్చుకున్నాయి కదా ఇలా ఒక సైడ్ నుంచి ఇలా నొక్కుంటూ నీట్గా నానబెట్టుకుంటున్నాను దీనికి కూడా డస్ట్ ఎంతుందో చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందంటే అంత నీట్గా క్లీన్ అయిపోతుంది పైన మళ్ళీ నీళ్ళు యాడ్ చేస్తున్నాను మునిగేంత వరకు ఉండాలండి వాటరు ఇదిగోండి ఇలా నానబెట్టాను ఇంకా తర్వాత ఇవి రెండు ఇంకా దాంట్లో పట్టవండి ఆ టబ్బులో పట్టవు అందుకని సపరేట్గా ఇంకో బకెట్లో ఉన్నాయి కదండి వాటర్ ఆ బకెట్లో నానబెట్టుకుంటాను ఫస్ట్ దీంట్లో కొంచెం సర్పా యాడ్ చేస్తానండి ఒక రెండు స్పూన్లమైన ఉంటుంది పైన ఇలా కొంచెం చిలకరిచ్చినట్టుగా తర్వాత లోపల పొర వైపు కూడా ఇలా ఎందుకంటే పై వరకు సర్పు రాదు కనుక పైన వాటర్ యాడ్ చేశాను కనుక మళ్ళీ కొంచెం సర్పు యాడ్ చేస్తున్నాను ఇలా పొరలు తీసి కూడా సర్పు యాడ్ చేశాను ఒక రెండు స్పూన్లమైన ఉంటుంది అంతే అండి ఒక నైట్ అంతా ఇలాగే పెట్టేస్తాను ఇంకా అవి కూడా ఆ బకెట్లో నానబెట్టుకుంటాను ఇదిగోండి ఆల్రెడీ సేమ్ ఇందాక మీకు చూపించినట్టుగానే వంట సోడా యాడ్ చేశాను అలాగే కొంచెం సర్పు యాడ్ చేశాను అలాగే కొన్ని సర్బు నీళ్ళు యాడ్ చేశాను ఇవి స్పాంజ్ మ్యాట్లు అండి అమెజాన్లో తీసుకున్నాను బాత్రూమ్ మ్యాట్స్ అనమాట వీటిలో కూడా చాలా డస్ట్ ఉంటుందండి ఇలా ఒకసారి బాగా ఇదిరిచ్చేసేసి నానబెట్టుకుంటాను ఆల్రెడీ ఒక మ్యాట్ నానబెట్టాను ఇలా మర్చి నానబెడుతున్నాను ఇలా మర్చినా ఏం కావండి మనం మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆరబెట్టినప్పుడు నీట్గా ఫోల్డింగ్ లెక్క ఏముండవన్నమాట ఇదిగోండి ఇలా నానబెట్టుకుంటున్నాను రాత్రంతా నానితే బాగా డస్ట్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది బాగా వస్తాయి అనమాట షైనింగ్ మ్యాట్స్ లేదు మీకు వీలు కానప్పుడు మూడు నాలుగు గంటలైనా కంపల్సరీగా నానబెట్టుకునేటట్టు చూడండి ఇంకా రేపు ఉదయం నేను పిండుకుంటాను అనమాట వాషింగ్ మిషన్లో ఇవి రెండు పక్క పెడుతున్నాను రేపు ఉదయానికి ఎలా వాటర్ ఎంత చేంజ్ అయ్యాయి మ్యాట్స్ ఎలా ఉన్నాయనేసి చూపిస్తాను ఇవైతే ప్రస్తుతానికి పక్కన పెట్టేసాను ఇంకా మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను చూడండి చూడండి వాటర్ చూడండి ఎంత చేంజ్ అయ్యాయో ఎంత డస్టీగా ఉన్నాయో ఇంకా ఈ బకెట్లో చూడండి దీనిలో చూడండి స్పాంజివి కదా ఎంత మురికి వచ్చిందో మనకు తెలియని బ్యాక్టీరియా మనకు తెలియని డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఫుట్ మ్యాట్స్లో మనం ఏం చేస్తాము మనమైతేనేమి మన పిల్లలైతేనేమి ఎవరమైనా కానీ బయటకు వెళ్ళి రాగానే మన ఫుట్వేర్ అనేది బయట వదిలేసేసి డోర్ మ్యాట్స్కే మనము మన కాలం రబ్ చేస్తాం కదా చెమట బ్యాక్టీరియా అంతా డోర్ మ్యాట్స్కే ఎక్కువగా పట్టుకుంటుంది అదేమవుతుంది ఆరిపోతుంది అనుకుంటాం కానీ మనము కానీ మనము ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ డోర్ మ్యాట్స్కున్న డస్ట్ అంతా మనం మళ్ళీ ఇల్లు అంతా తొక్కుతాం కదా అదంతా ఫామ్ అనమాట ఇంటికి అందుకని కంపల్సరీగా టెన్ డేస్కు లేదా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇవి డైరెక్ట్గా మనం వాషింగ్ మిషన్లో వేయకూడదు అనమాట పట్టలకి ఇంకా అదే డోర్ మ్యాట్స్కి ఇంకా ఎక్కువగా అలాగే ఉంటుంది కనుక ఇలా టబ్బులో ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను తర్వాత ఇదంతా ఇలా ఓపెన్ చేసేసి ఒక్కసారి బాగా దేవేసుకోవాలండి ఇది పెద్దది రౌండ్ మ్యాట్ చెప్పాను కదా ఇదంతా నీట్గా ఇలా ఓపెన్ చేసేసి ఇలా ఒక్కసారి మంచి నీళ్ళలో ఇలా అదే వేసి డైరెక్ట్గా నేను వాషింగ్ మిషన్లో వేస్తాను ఇదిగోండి ఇప్పటికే ఆల్మోస్ట్గా నీట్ అయినట్టుగా కనిపిస్తుంది కదా మిగతా మ్యాట్స్ కూడా సేమ్ అంతేనండి డైరెక్ట్గా మనం నాన్ పెట్టినట్టు నాన్ పెట్టినట్టుగా మనం వాషింగ్ మిషన్లో వేసుకోకూడదు వాషింగ్ మిషన్లో హోల్స్ ఎక్కువగా ఉంటాయి కదండి ఆ హోల్స్లోకి డస్ట్ పోయింది అనుకోండి సరిగా మనము మన నార్మల్ బట్టలు ఉంటాయి కదా క్లాత్స్ వేసినప్పుడు నీట్గా క్లీన్ కావన్నమాట ఇలా ఒకసారి మంచి నీళ్ళలో ఇలా అదే వేసేసి వాషింగ్ మిషన్లో వేసుకోవాలి ఈ నీళ్ళన్నీ కొంచెం అలా ఒడిసిపోయేటట్టుగా పట్టుకునేసి ఇలా నీళ్ళల్లో ముంచేసి వేసుకోవాలి అప్పుడు ఆల్మోస్ట్గా మ్యాట్స్ క్లీన్ అవుతాయి అలాగే వాషింగ్ మిషన్ ఎలాంటి డ్యామేజ్ వస్తుంది అని మనం భయపడాల్సిన అవసరం ఉండదు ఈ వింటర్ సీజన్లో మనము హ్యాండ్తో క్లీన్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుందండి మనం పిండాలన్నా ఇబ్బంది అవుతుంది కదా సరిగా ఆరవు ఇవి చాలా మందంగా ఉంటాయి కనుక సరిగా ఆరని కూడా ఆరవు ఇప్పుడు ఎండలు కూడా సరిగా రావట్లేదు కదా అందుకని వాషింగ్ మిషన్లో మనం వేసుకున్నా కూడా తర్వాత కూడా వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను అదే చెప్తున్నాను ఇక్కడ మీకు ఇంకా మ్యాట్స్ అయితే వేశానండి అన్నీ వేయలేదు కొన్ని వరకు పక్క తీశాను ఫుల్గా వేయకూడదండి మనం వాషింగ్ మిషన్లో క్లాత్స్ ఏవైనా కానీ వేసుకునేటప్పుడు ఫుల్గా లోడెడ్గా మనం వేయకూడదు అనమాట కొంచెం స్పేస్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఫుల్గా వేసామనుకోండి రన్నింగ్ కొంచెం కష్టం అవుతుంది నీట్గా క్లీన్ కావన్నమాట బట్టలు అందుకనేసి కొన్ని మ్యాట్స్ అనేది పక్క తీశాను ఇవి కొంచెం పెద్ద సైజ్ మ్యాట్స్ అండి అలాగే ఇవి వచ్చే స్పాంజ్ మ్యాట్స్ అని చెప్పాను కదా ఇవి కూడా పక్క పక్కదీసాను ఇవి రెండు సెకండ్ బ్యాచ్ కింద వేస్తాను వాషింగ్ మిషన్ కొంచెం స్పేస్ ఉండేటట్టుగానే చూసుకోవాలండి మరీ ఫుల్గా ఉండకూడదు అనమాట ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి ఎల్జీ కంపెనీదండి ఈ వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడు కూడా ఒక డెమో వీడియోనే షేర్ చేశాను ఇంకా తర్వాత వేసిన ఫుట్ మ్యాట్స్ నీట్గా క్లీన్ అయిపోయేదానికి అలాగే ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా ఫ్రెష్గా ఉండేదానికి నేను వాషింగ్ మిషన్లో ఏమేమి వేస్తానంటే మళ్ళీ ఒక నాలుగైదు స్పూన్లమైన సర్ఫ్ యాడ్ చేస్తున్నాను అండి వాషింగ్ మిషన్లో సర్ఫ్ వేయకూడదు అంటారు కదా లిక్విడే ఎక్కువగా యూజ్ చేయాలంటారు కదా కానీ ఈ ఫుడ్ మ్యాట్స్కి మాత్రం నేనైతే సర్ఫే యూజ్ చేస్తాను ఇంకా తర్వాత ఫ్రెష్గా మంచి సువాసనతో ఉండేదానికి ఇక్కడ కంఫర్ట్ వేస్తున్నాను ఇదిగోండి ఒక మూతమైన కంఫర్ట్ వేశాను తర్వాత మనము కాల కింది పట్టాలకి ఏదైనా స్మెల్ అలా ఎలాగో నానబెట్టాము కానీ ఎలాంటి బ్యాక్టీరియా అన్నా పోయేదానికి మళ్ళీ ఒక చిన్న మూతమైన డెటాల్ యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఒక మూతమైన డెటాల్ యాడ్ చేస్తున్నాను ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా నీట్గా పోతుందనమాట నీట్గా క్లీన్ అవుతాయి అంతే అండి సింపుల్గా ఈజీగా మనము హ్యాండ్స్తో కాకుండా మిషన్లో క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఆన్ చేశాను ఆన్ చేశాక ఇక్కడ డ్యువెట్ అని ఉంటుందండి బెడ్షీట్లది అనమాట డ్యువెట్ డ్యువెట్ దగ్గర పెట్టాను తర్వాత ఇదిగోండి వన్ అవర్ థర్టీ త్రీ మినిట్స్ వచ్చింది డ్యువెట్స్కి అయితే అయితే కోల్డ్ వాటర్ వస్తుందండి మనం వేసింది మ్యాట్స్ కనుక నేను ఇక్కడ ఇదిగోండి టెంపరేచర్ అనేది కొంచెం పెంచుతున్నాను ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెట్టాను ఇంకా స్పిన్ వచ్చేసి థౌజండ్ దగ్గర ఉందండి ఇదిగోండి వన్ అవర్ ఫార్టీ వన్ మినిట్స్ అనమాట ఆన్ చేస్తున్నాను డిబేట్స్ అంటే బెడ్షీట్స్ వస్తాయి కనుక కోల్డ్ అనేది ఉంటుంది టెంపరేచర్ వాటర్కి కానీ నేను మ్యాట్స్కి వేశాను కనుక టెంపరేచర్ అనేది కొంచెం పెంచాను ఇదిగోండి ఎండ్ అయింది గంట నలభై ఒక్క నిమిషం మేము తీసుకుంది కానీ మ్యాట్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోయాయి వాటర్ కూడా కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది కదండీ అదే మనం హ్యాండ్తో ఉతికినప్పుడు ఎన్ని నీళ్ళు యూజ్ చేయాల్సి వస్తుంది చేతులు ఎంత నొస్తాయి కానీ ఇంత నీట్గా రావు రెండు రోజులు బాగా ఆరబెడితే కానీ మనం చేత్తో పిండినేటివి ఆరావు కూడా ఆల్మోస్ట్గా ఆరిపోయాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మ్యాట్ ఆ ఎల్లోది మ్యాట్ది కాదులేండి ఫ్లోరింగ్ మా పాతప్పుడు ఒక వన్ అవర్ పాటు ఆరబెట్టామనుకోండి పూర్తిగా ఆరిపోతాయి ఆల్మోస్ట్గా ఆరిపోయాయి కొంచెం ఇలా ఇదిలిచ్చినట్టుగా అనేసి ఆరేసామనుకోండి తొందరగా ఆరిపోతే ఎలాంటి పోగులు ఉన్నా కూడా కొంచెం పోగులు ఏదన్నా ఊడి ఉంటాయి అనుకున్నప్పుడు అలా ఇదిలిచ్చేసి ఆరేసుకోవాలి చూడండి ఎంత నీట్గా ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ మ్యాచ్ చూడండి ఫస్ట్ ఎలా ఉన్నింది ఇప్పుడు చూడండి ఎంత షైనింగ్ వచ్చాయో కొంచెం ఇలా చేసేసి ఆరేయాలండి ఎందుకంటే ఒక మ్యాట్వి ఇంకొక మ్యాట్కి అలా పూగులు ఏమైనా దారాలు పట్టుకున్నట్టుగా అలా ఉంటాయి కదా అందుకనేసి ఇలా ఇదిలిచ్చామనుకోండి కొంచెము ముడత లెక్క కూడా వచ్చి ఉంటాయి కదా స్పిన్ మోడ్లో ఆ అంతా కూడా పోతుంది ఇవి చిన్నపాటి ఫుట్ మ్యాట్స్ చూడండి ఎంత మందం ఉన్నాయో అవి కూడా నీట్గా క్లీన్ అయిపోయాయి మనం హ్యాండ్తో వాష్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బ్రష్ పెట్టాల్సి వస్తుంది బ్రష్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పోగులు దారాలు అన్నీ ఊడొస్తాయి కదా ఎలాంటి పువ్వులు ఎలాంటి దారాలు ఊడకుండా చూడండి పెద్ద మ్యాట్ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇలాంటి పెద్ద పెద్ద సైజు మ్యాట్లను కూడా మనం ఈజీగా వాషింగ్ మిషన్లో క్లీన్ చేసుకోవచ్చండి గంటలు గంటలు మనం చేత్తో పిండేసి చేత్తో రబ్ చేసేసి మన హ్యాండ్స్ పెయిన్ వచ్చేటట్టుగా అలా క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు చూడండి మనం అందరం భయపడతాము వాషింగ్ మిషన్లో మ్యాట్స్ వేయాలంటే డస్ట్ ఎక్కువ పడుతుంది వాషింగ్ మిషన్ నీట్గా ఉండదు మళ్ళీ డ్యామేజ్ వస్తుందేమో అని కొంచెం భయంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా నానబెట్టుకునేసి తర్వాత ఒక టబ్బు ఫ్రెష్ వాటర్లో కొంచెం దేవేసి ఇలా కనుక మనం పిండుకున్నాం అనుకోండి వాషింగ్ మిషన్ కూడా నీట్గా ఉంటుందన్నమాట మనం వేరే క్లాత్స్కి వేయాలన్నప్పుడు కొంచెం భయంగా ఉంటుంది కదా మళ్ళీ వాషింగ్ మిషన్ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి అది కూడా చూపిస్తాను నేను ఇంకా అవన్నీ ఆరేసానండి తర్వాత సెకండ్ బ్యాచ్ ఇవన్నీ వేసుకుంటున్నాను ఇవైతే ఎక్కువగా లేవు కానీ కొంచెం స్పాంజీ ఉన్నాయి కదండి మ్యాట్స్ అవి కొంచెం బరువు ఎక్కువగా ఉంటాయి కనుక నేనైతే సెకండ్ బ్యాచ్ కింద వేస్తున్నాను ఇందాక మ్యాట్స్ దేవిన నీళ్ళలోనే ఇవి కూడా దేవేసి వేస్తున్నాను వాషింగ్ మిషన్లో ఇది చూడండి ఎలా వచ్చిందో కలర్ చూడండి ఎలా ఉందో పిండేసాగ్ కూడా చూపిస్తాను మీకు మా ఇంట్లో మ్యాట్స్ ఎక్కువగానే ఉంటాయండి అందుకనేసి నేను వన్ వీక్ ఒకసారి లేదా టెన్ డేస్కు టెన్ డేస్కు మించి అయితే మ్యాట్స్ పెట్టాను ఇవి రెండు స్పాంజ్ మ్యాట్స్ అవి కూడా వేసేసాను ఇంకా డోర్ క్లోజ్ చేసేసి ఆన్ చేస్తున్నాను ఇందా అక్కడెక్కడి సర్ఫ్ అలాగే కంఫర్టు కొంచెం డెటాల్ కంఫర్ట్ డెటాల్ కంపల్సరీగా వేయండి మీరు సర్ఫొద్దు అనుకుంటే లిక్విడ్ అయినా యూజ్ చేయొచ్చు ఇది కూడా సేమ్ అంతేనండి వన్ ఫార్టీ వన్ అయిపోయిందండి ఎండ్ వచ్చింది నీట్గా క్లీన్ అయిపోయి ఉంటాయి చూపిస్తా చూడండి స్పాంజ్ మ్యాట్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్గా అసలు ఆరిపోయినట్టే ఉందండి మనం తీసుకెళ్ళేసి మన బాత్రూమ్ దగ్గర వేసుకోవచ్చు కూడా ఎలాంటి తడి కూడా లేదు అస్సలు వెనుక వైపు కూడా చూడండి ఎక్కడ కానీ స్పాంజ్ బయటికి రావడం కానీ ఏమన్నా పోగులు కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ అయిపోయాయి మనం ఒక రోజంతా అదే ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాం అనుకోండి ఎలాంటి పోగులు దారాలు ఉన్నా అన్నీ బయటకు వచ్చేస్తాయి మళ్ళీ మనము ఫ్రెష్గా వాటర్ తీసుకున్నాం కదండి ఆ వాటర్లో ఒకసారి అలా ముంచి దేవేసామనుకోండి పోగులు డస్ట్ చాలా వరకు ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి వాషింగ్ మిషన్లు నీట్గా ఉంటాయి అనమాట ఒక్కసారి మనకు వాషింగ్ మిషన్లు ఏమైనా రిపేర్ వచ్చాయనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది కదా అందుకనేసి మన మన హ్యాండ్స్ పెయిన్ లేకుండా అలాగే వాషింగ్ మిషన్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండానే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట మనకు రెండు పనులు కావాలన్నమాట మన హ్యాండ్స్ నొప్పి పెట్టకూడదు మ్యాట్స్ నీట్గా క్లీన్ కావాలి అలాగే మనకు వాషింగ్ మిషన్ కూడా నీట్గా ఉండాలి చూడండి ఇక్కడంతా అంతా అన్నీ వచ్చేసాయి లోపలంతా పూలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి అదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఈ మ్యాట్స్ అనేది ఆరేసుకుంటాను ఆరిబెట్టానండి చూడండి కలర్ చూడండి ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇవి ఆరేసేసరికి ఇవైతే పూర్తిగా ఆరిపోయాయండి వన్ అవర్ పైన టైం తీసుకుంది కదా అవి వాషింగ్ మిషన్లో అవి ఆరే అవి వేసేసరికి ఇవన్నీ పూర్తిగా ఆరిపోయాయి ఇప్పుడు వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటాను అక్కడక్కడ పువ్వులు కూడా ఆల్రెడీ వచ్చాయి చూడండి నేను ఆల్రెడీ పక్కన నీళ్లు పెట్టుకునేసి నీళ్ళలో దేవే వేశాను కదా కానీ పువ్వులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి అలాంటప్పుడు మనం వాషింగ్ మిషన్ కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఇలా ఒక జగ్గు వాటర్ తీసుకునేసి ఫస్ట్ డోర్ని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఈ జగ్గు డస్ట్ ఎక్కువగా ఉందనుకోద్దండి ఇది పెయింటింగ్ జగ్ అనమాట నీట్గానే ఉంది కానీ పెయింటింగ్ జగ్గైందన సైడ్ వెంట వెనుక వైపుకు అలా ఉంది ఇంకా డోర్ క్లీన్ చేశాను తర్వాత లోపల వైపు కూడా అలాగే వాటర్ మనం స్ప్రే చేసినట్టుగా వేసి అలా వేసుకున్నాం అనుకోండి ఎక్కడన్నా పోగులు సైడ్ వెంట ఉన్నదంతా ఇలా మూలకొచ్చేస్తుంది ఇంకా తర్వాత అంతా బయటకు తీసేసుకుంటే సరిపోతుంది చూడండి లోపల ఎన్ని పువ్వులు లెక్క ఉన్నాయో దారాలు పోగులు తర్వాత మళ్ళీ వాటర్ అంతా ఇలా కొంచెం ఒక నాలుగైదు జగ్గులు వేసామనుకోండి లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట పోగులు హోల్స్లోకి మధ్యన అడ్డపడి ఉంటాయి అదే మనము మన క్లాత్స్ వెరైటీ వేసినప్పుడు ఏమవుతుందంటే వాటికి అంతా డస్ట్ అంతా అవుతుందనమాట ఒక నాలుగైదు జగ్గులు వాటర్ వేసామనుకోండి అంతా ఇదిగోండి ఇక్కడ కిందికి వచ్చేస్తుంది ఇంకా తర్వాత ఇది ఓపెన్ చేసేసి చూడండి మనం వాషింగ్ మిషన్లో పోసిన నీళ్ళన్నీ ఇక్కడ బయటకు వచ్చేస్తాయి అనమాట ఆ పోగులు దారాలు ఏ ఉన్నా కూడా అవన్నీ బయటకు వచ్చేస్తాయి వాషింగ్ మిషన్ ఆఫ్ చేసుకునేసి పని చేసుకోవాలండి చూడండి పోగులు ఏం లేవు లోపల కూడా నీట్గా ఒకసారి ఇట్లా క్లీన్ చేస్తున్నాను ఏమన్నా అడ్డపడ్డాయా అని మనం ఇలా మ్యాట్స్ వేసినప్పుడే కాకుండా వన్ మంత్కి వస్తారు కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ ఇలా వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట బట్టలు చూడండి ఎంత పాచి లెక్క డస్ట్ లెక్క ఉందో లైఫ్ వస్తుందండి వాషింగ్ మిషన్ ఏవైనా మనం తీసుకునే ఎలక్ట్రానిక్స్ అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోకుంటే అవి లోపల లోపల డస్ట్ పట్టేసి మురికి ఎక్కువగా పట్టి మనకే మళ్ళీ ఒకటేసారి క్లీన్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది అందుకని నెలకొస్తారు కానీ టూ మంత్స్కి వస్తారు కానీ లేకుంటే ఇలా మ్యాట్స్ క్లీన్ చేసినప్పుడు కానీ అలా అప్పుడప్పుడు మనం తీసుకొని పెద్దంత రేట్ పెట్టుకున్న ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అప్పుడప్పుడు కొంచెం టైం తీసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయి కదా ఇంకా నీట్గా అంతా క్లీన్ చేశాను చూడండి ఎక్కడ కనిపించట్లేదు పాచి డస్ట్ అంతా పోయింది మళ్ళీ ఒకసారి జగ్గుతూ వాటర్ అలా తొలిపి పోసాను లోపల ఏదైనా డస్టు ఏమన్నా పువ్వులు అవిన్నా కూడా బయటకు వచ్చేస్తాయని ఇంకా తర్వాత మళ్ళీ ఇది పెట్టేస్తున్నాను నీట్గా క్లీన్ అయిపోయింది మనము సర్వీసింగ్ చేయాల్సిన అవసరమే ఉండదండి మనం అప్పుడప్పుడు ఇలా మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళను సర్వీసింగ్ వాళ్ళని పిలిచాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి పేద డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా వాషింగ్ మిషన్కి ట్యాబ్లెట్స్ వస్తాయంటండి నేనైతే ఇంతవరకు తెప్పి లేదు ఈ మధ్యనే కదా వాషింగ్ మిషన్ తీసుకుంది కానీ తీసుకునే దగ్గర నుంచి నేను అయితే ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి తర్వాత ఈ పైప్ కూడా సైడ్ కనేసేసి ఇక్కడ కూడా ఏదన్నా డస్ట్ ఉందేమో అంతా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకునేసి మళ్ళీ అలా పెట్టేస్తున్నాను ఎదుగోండి వాషింగ్ మిషన్ క్లీనింగ్ కూడా అయిపోయింది వితిన్ ఫైవ్ మినిట్స్ అండి టైం కూడా ఎక్కువ అనమాట ఎలాగూ మనము మ్యాట్స్ క్లీన్ చేసాము ఎలాగూ క్లాత్స్ క్లీన్ చేస్తాము తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటే వాషింగ్ మిషన్ కూడా లైఫ్ లాంగ్ వస్తుంది చూసారు కదండి మనం మ్యాట్లను కూడా ఎంత పెద్ద మ్యాట్లను అయినా కానీ మనం ఈజీగా వాషింగ్ మిషన్లో క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత తెల్లగా వచ్చాయో మీరు కూడా ఈ విధంగా తప్పకుండా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో క్లీన్ చేసుకోండి మనము హ్యాండ్ వాష్ చేయాలంటే చాలా కష్టమవుతుంది కదా మ్యాట్లను మెయిన్గా కొంచెం బరువు ఎక్కువగా ఉంటాయి సరిగా క్లీన్ కావు సరిగా మనము పిండాలన్నా అవుతుంది అదే వాషింగ్ మిషన్ అది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తొందరగా ఆడతాయి ఈ చలికాలంలో పైగా బాగా తెల్లగా వస్తాయి అనమాట అదండి చిన్న చిన్న టిప్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ వాషింగ్ మిషన్లో ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదు కదా అందుకనేసి ఈ వీడియోలో షేర్ చేశాను ఇలా వాషింగ్ మిషన్లో క్లీన్ చేసుకున్న తర్వాత మ్యాట్స్ కూడా మనం వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేసుకోవాలండి లేకుంటే లోపల డస్ట్ అంతా అక్కడక్కడ హోర్స్ లేకపోయి ఉంటుంది కదా అదంతా నీట్గా క్లీన్ కాదు అందుకని నేను చెప్పినట్టుగా వాషింగ్ మిషన్ కూడా ఇలా క్లీన్ చేసుకోండి మ్యాట్స్ ఇలా క్లీన్ చేసుకోండి అదండి వాళ్ళ వీడియో సింపుల్ టిప్స్తో మ్యాట్స్ క్లీనింగ్ అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో బిల్లే కానీ పుట్టడం మాత్రం మర్చిపోతుందని ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ ఇంకా ఇంకో వీడియోతోనే మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి